नमस्ते, वेलकम टू स्पेशल फोकस। కరోనా మహమ్మారి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోతే అంత్యక్రియలు సైతం నిర్వహించలేని పరిస్థితి. ఇలాంటి స్థితిలో మానవత్వమే తమ అభిమతమని చాటుతున్నారు గుంతకల్లు పట్టణానికి చెందిన ఆ నలుగురు సేవా సమితి సభ్యులు. కరోనా మహమ్మారి వల్ల అనేక మంది ఉన్న ఫలంగా ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. కనీసం శవం దగ్గరికి రావడానికి కూడా భయపడుతున్నారు. అంత్యక్రియలు చేయడానికైతే ఎవరు ముందుకు రాని పక్షంలో వారే చివరి తంతు పూర్తి చేస్తున్నారు. కరోనా వచ్చిందంటే ఆ వీధిలో ఎవరూ బయటికి రారు. ఇంటి పక్కన వాళ్ళు బంధువులు తమకేమీ పట్టనట్టుగా చూసిన ముఖం చాటేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. అనంతపురం జిల్లా గుంతకల్లులో పరిస్థితి మాత్రం దీనికి విరుద్ధం. గుంతకల్లు పట్టణంలోని ఆ నలుగురు అనే సేవా సంస్థ కరోనాతో మరణించిన వారికి అంత్యక్రియలు చేస్తూ వారి కుటుంబానికి బాసటగా నిలుస్తున్నారు. జిల్లాలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. జిల్లా వ్యాప్తంగా రోజుకు వందల సంఖ్యలో కేసులు వస్తున్నా, అధిక మరణాలు సంభవిస్తున్నా అధికారులు తమకేమీ పట్టనట్టుగా చోద్యం చూస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లాలోని గుంతకల్లు పట్టణంలో రోజుకు 5 నుంచి 10 మంది దాకా కరోనాతో మరణిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద మృత్యుఘోష వినిపిస్తోంది. కరోనా కారణంగా మృతుల బంధువులు కూడా దహన సంస్కారాలు చేయడానికి ముందుకు రావడం లేదు. పేదల పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉంది. ఒకవైపు అయిన వాళ్ళు దూరమయ్యారనే బాధ, మరోవైపు దహన సంస్కారాలు కూడా చేయలేని దీనస్థితి వాళ్ళది. ప్రతి మనిషికి అంతిమ యాత్రలో అవసరమైన ఆ నలుగురు కూడా లేని దయనీయ పరిస్థితి. ఇలాంటి వారికి తాము అండగా ఉంటామని ముందుకొస్తున్నారు. మృతుల కుటుంబాలకు భరోసా ఇస్తూ మృతదేహాలకి వారి ఆచారాలు ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. మృతదేహాలకి అంతిమ సంస్కారాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఒకటి కోవిడ్ పాజిటివ్తో ఉన్నటువంటి మృతదేహానికి కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈరోజు అంతిమ సంస్కారాలు నిర్వహించడం జరిగింది. కరోనా ఫస్ట్ వేవ్లో కూడా దాదాపు 10 మృతదేహాలకు, ఈ కరోనా సెకండ్ వేవ్లో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దయచేసి ప్రజలు ఎవరు కూడా కరోనా వచ్చిందని ప్యానిక్ కాకుండా మనోబలంతో ధైర్యంగా ఉండి ఈ యొక్క కరోనా వైరస్ని ఎదుర్కొనే విధంగా మనం మానసికంగా సిద్ధంగా ఉండాలని చెప్పి ఆ నలుగురు సేవా సమితి ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ, గత ఏడాది మొదటి దశలో కరోనా సమయంలో వీళ్ళు కరోనాతో మరణించిన వారికి అంత్యక్రియలు చేశారు. మళ్ళీ ఇప్పుడు కూడా పేద ధనిక అన్న భేదాలు లేకుండా కరోనాతో మరణించిన ప్రతి కుటుంబానికి తాము సేవలు అందిస్తామని అంటున్నారు. తాము జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సేవా కార్యక్రమం చేస్తున్నామని ఆ నలుగురు సేవా సమితి సభ్యులు తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ అన్ని రంగాలపై ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా చిన్న చిన్న వ్యాపార రంగాలపై తీవ్రంగా ప్రభావం చూపుతోంది. గతేడాది కరోనా ఫస్ట్ వేవ్ విజృంభణతో లాక్డౌన్ విధించడంతో చిన్న చిన్న వ్యాపారస్తులు తీవ్రంగా నష్టపోయారు. తీరా కరోనా ప్రభావం తగ్గి వ్యాపారాలు బాగుపడతాయనుకునే సమయంలో మళ్ళీ కరోనా సెకండ్ వేవ్ రూపంలో విజృంభిస్తోంది. దీంతో చిరు వ్యాపారస్తులు ఏమి చేయాలో తెలియని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. కరోనా సెకండ్ వేవ్తో ఇబ్బంది పడుతున్న చిరు వ్యాపారాలపై మహాన్యూస్ ప్రత్యేక కథనం. బతుకు బండి ఆగిపోయింది. గత ఏడాది లాక్డౌన్,
కరోనా నుంచి జనం ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారని సంతోషించేలోపే మళ్లీ విలయ తాండవం ప్రారంభించింది. దీంతో మరోసారి శ్రమజీవుల బతుకు దుర్భరంగా మారింది. లాక్డౌన్ నేపథ్యంలో ఏపీ అంతటా బంద్ పాటిస్తున్నారు. కేవలం మధ్యాహ్నం 12 గంటల వరకే ప్రజలు బయటకు రావడానికి అనుమతి ఉంది. ఆ తర్వాత ప్రజలందరినీ ఇంటికే పరిమితం చేశారు. దీంతో తోపుడు బళ్ళు, చిరు వ్యాపారుల జీవన చక్రం ఆగిపోయింది. రెక్కాడితే కాని డొక్కాడిని వ్యాపారులపై పెద్ద కష్టం వచ్చి పడింది. ఏ పట్టణంలో చూసినా, పల్లెల్లో చూసినా రోడ్ల పక్కన చిన్న చిన్న వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలుగా సాగేవి. అయితే కరోనా ఎఫెక్ట్ నేపథ్యంలో చిరు వ్యాపారస్తుల బండి ఆగిపోయింది. ఇక్కడ మన పోలీసులు చూస్తే మార్నింగ్ 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అని, తర్వాత లాక్డౌన్ అని 2 గంటలకల్లా షాపులు క్లోజ్ చేపిస్తున్నారు. ఎందుకు క్లోజ్ చేపించాలి షాప్స్? అసలు ఎందుకు లాక్డౌను? మా షాపులకే ఉన్న లాక్డౌను, ఎందుకు వైన్ షాపులకి లేదు లాక్డౌను? ఏ వైన్ షాపుల దగ్గర జనాలు ఉండట్లేదా? వాళ్ళు మనుషులు కదా, వాళ్ళ ద్వారా మనకు కరోనా రావట్లేదా? కేవలం మా షాపుల దగ్గర నుంచే కరోనా వ్యాప్తి అవుతుందా? అసలు మా షాపులకి ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్కసారి వచ్చి వెళ్ళిపోతారు. కానీ మీరు వైన్ షాప్ దగ్గర గమనించినట్లయితే వైన్ షాప్ దగ్గర ఒక్కొక్కరు పైన పడి కానీ అక్కడ ఎందుకని లేదు? రోడ్డు పక్కన చిన్న చిన్న షాపుల్లో రోజువారీ నిర్వహించే చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుబడిపోను, మిగిలిన మొత్తంతో కుటుంబాలను నెట్టుకొచ్చే చిరు వ్యాపారులకు కరోనా రూపంలో పెద్ద దెబ్బే తగిలింది. వేలాది కుటుంబాల జీవనానికి వీధి వ్యాపారమే ప్రధానం కాగా వీరందరూ లాక్డౌన్తో ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా లెక్క వేసుకుంటే వేలల్లో చిరు వ్యాపారులు ఉంటారు. ప్రస్తుతం వీరి జీవితాలన్నీ రోడ్డున పడ్డాయి. నిత్యం కూలికి పోతేనే పట్టనిండే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు లాక్డౌన్ టైం తర్వాత బయటికి వెళ్ళి ఎలా పట్టబోసుకోవాలి ఒకసారి ఆలోచించవలసిన కూర్చున్నారు. 12 నుంచి ఇంట్లో కూర్చుంటారు. వాళ్ళు ఎలా, వాళ్ళ జీవనాధారం, వాళ్ళ తిండి తిప్పలు ఎలా వస్తుంది? బయటికి వెళ్ళి ఎవరైనా ఏదైనా కూలి పని చేసుకుంటేనే వాళ్ళకి ఆ రోజు గడిచింది. కానీ పక్కన ఎవరు తెచ్చి వాళ్ళకి డబ్బులు ఇవ్వరు. అదొకటి ఆలోచించవలసిన కూర్చున్నారు. ఎండలు ముదరడంతో ఇప్పుడిప్పుడే ఐస్ క్రీం, గోలి సోడా, ఇతర శీతల పానీయాల వ్యాపారాలు పుంజుకునే సమయంలో ఈ విధంగా లాక్డౌన్ రావడంతో ఎలా జీవితాన్ని గడపాలో తెలియని అయోమయ స్థితిలోకి వెళ్ళిపోయారు. క్లిష్టమైన పరిస్థితి ఏనాడు రాలేదు. ఈ లాక్డౌన్ వల్ల మేము వ్యాపారాలు సరిగ్గా చేసుకోలేకపోతున్నాము. ఈ 1 గంట 2 గంటల దాకా పెట్టడం మాకు సరుకులు వచ్చేటప్పటికే మధ్యాహ్నం 10:15 అవుతుంది. మేము అన్ని సర్దుకొని అమ్మబోయేటప్పటికి టైం అయిపోతుంది. ఆ రోజువారీగా మేము చాలా ఇబ్బందులుగా ఉంది మా పరిస్థితి. వలస కూలీలపై కూడా కర్ఫ్యూ ప్రభావం పడింది. గత ఏడాది లాక్డౌన్ అనుభవాల నేపథ్యంలో ఈసారి వలస కూలీలు ముందుగానే మేల్కొన్నారు. వీళ్లంతా తమ స్వస్థలాలకు వెళ్లిపోవడంతో భవన నిర్మాణ రంగం, రైస్ మిల్ రంగం సైతం ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. కూలీలు లేక వ్యాపారాలు నడవని పరిస్థితి ఏర్పడిందని యజమానులు ఆందోళన చెందుతున్నారు. కరోనా ఎంత పనిచేశావు, మార్కెట్ను ముంచేశావు, చిరు వ్యాపారులను రోడ్డున పడేశావు, మధ్యతరగతి ఆశలు గల్లంత చేశావు, శ్రమనే నమ్ముకున్న కార్మికులను నీరుగార్చేశావు, ఉపాధి పనుల అడ్రస్ లేకుండా చేశావు, నువ్వు సృష్టిస్తున్న విలయం అంతా ఇంతా కాదు, నువ్వెక్కడుంటే నేను అక్కడే వస్తానంటూ ఒకవైపు జనాలను భయపెడుతూనే మరోవైపు మార్కెట్ను అతలాకుతలం చేస్తున్నావు. ఎందుకు ఇలా, ఎంతకాలం ఇలా? ఒకటా రెండా ఏకంగా ఏడాది ఎదురు చూశారు. నువ్వు వదిలి పెడతావని, నువ్వు వదలట్లేదు, మళ్ళీ లాక్డౌన్ పెట్టేలా చేస్తావు, బతుకులు మరింత డౌన్ చేస్తున్నావు. కరోనా దెబ్బతో విశాఖలోని చిరు వ్యాపారులు డీలా పడిపోయారు. లాక్డౌన్ కారణంగా వాళ్ల పరిస్థితి దయనీయంగా మారింది. కరోనా భయంతో రోడ్ సైడ్ ఏదైనా కొనాలంటేనే జనం 1-2 సార్లు ఆలోచిస్తున్నారు. నిత్యావసర వస్తువుల నుంచి కూరగాయల, పండ్లు, రోడ్ సైడ్ ఫుడ్ వరకు ఏది కావాలన్నా సూపర్ మార్కెట్స్, ఆన్లైన్ వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో చిరు వ్యాపారాలకు పూట గడవడం కూడా కష్టంగా మారింది. శానిటైజర్ వాడుతున్నా, మాస్కులు పెట్టుకుంటున్నా జనం పెద్దగా రావడం లేదని పలువురు వాపోతున్నారు. ప్రతిస్థితులు ఇలాగే కొనసాగితే అలా వచ్చే ఆదాయంతో కుటుంబాల పోషణ చాలా కష్టమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము ఎంత శానిటరీలు గట్రా అన్ని చేసినా సరే ఆన్లైన్ బుకింగ్లు ఎక్కువైపోయినాయండి. రోడ్డు మీద జనాలు తిరగట్లేదండి. ఇన్ని ఐటమ్స్ పెట్టినా సరే సాయంత్రంకి పారేయాల్సి వస్తుందండి. రోజుకి కూలి డబ్బులు రావడం కష్టమైపోయింది. షాప్ రెంట్లు కట్టడం కష్టమైపోతుందండి. సాయంత్రం అయితే ఎవ్వరు రోడ్డు మీద జనాలు రావట్లేదండి. వాటర్ రన్ చేయడం చాలా కష్టం సార్. జనాలు మెయిన్ జడిసిపోయి బయటికి రావట్లేదు జనాలు. సమయంలో మళ్ళీ రెండోసారి స్టార్ట్ అయింది ఇది. ఇలాగే కానీ ఇంకో 2-3 నెలలు కానీ
కరోనా కానీ విజృంభిస్తే మాత్రం మేమంతా రోడ్డును పడిపోవాల్సి వస్తుంది. ఇది ఇలాగే కానీ కొనసాగితే ఇంక మా జీవితాలు అన్నీ పోయి ఇంకా మేము ఫైనాన్షియల్ కట్టుకోవడానికి కానీ ఇల్లు అద్దెలు కట్టుకోవడానికి కానీ ఇలాంటి వ్యాపారాలు రన్ చేయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఫైనాన్షియల్ ఇబ్బంది పడుతున్నాం. అందుకనే దీన్ని త్వరగా తగ్గించడానికి ప్రభుత్వం కృషి చేయాలని కోరుకుంటున్నాం. గత ఏడాది కోవిడ్ దెబ్బతో కుదేలైన వ్యాపారులు ఈ సంవత్సరమైనా గట్టెక్కుతామనుకుంటే సెకండ్ వేవ్ ఎఫెక్ట్ కు విలవిలలాడుతున్నారు. ముఖ్యంగా గత 3 నెలలుగా పుంజుకుంటున్న వ్యాపారం మళ్లీ కరోనా విజృంభణతో చతికిల పడింది. దీంతో షాపుల అద్దెలు లక్షల్లో పేరుకుపోయాయి. వాటిని చెల్లించలేక దుకాణాన్ని మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో 2-3 నెలలు ఇదే పరిస్థితి కొనసాగితే తాము రోడ్డున పడాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. విశాఖ సిటీతో పాటు విశాఖ జిల్లాలో ఉన్న నర్సీపట్నం, అనకాపల్లి, అరకు, యలమంచిలి లాంటి మున్సిపాలిటీలో ఉన్న చిన్న హోటళ్లు, జిరాక్స్ సెంటర్లు, బొమ్మల షాపులు, బట్టల దుకాణాలు, బేకరీలు, టైలరింగ్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లతో పాటు పలు రకాల షాపులు నిర్వహిస్తూ లక్షలాది మంది జీవనోపాధి పొందుతున్నారు. కొందరు బ్యాంకుల నుంచి 1-2 లక్షల రూపాయలు లోన్లు తీసుకుని వ్యాపారం చేస్తున్నారు. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో సాయంత్రం 6 గంటలకే దుకాణాలు మూసివేయాల్సి వస్తుంది. దీంతో కొందరు దుకాణాలు మూసేసి సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాకు రోజు భారీ సంఖ్యలో వస్తువులు రవాణా అవుతుంటాయి. అయితే గత 10 రోజులుగా జిల్లాకు వస్తువులు తీసుకెళ్లే వాహనాల సంఖ్య భారీగా తగ్గిందని, పలు ప్రాంతాల నుంచి మార్కెట్ కు వస్తున్న వారి సంఖ్య గణనీయంగా పడిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు. ఇలాగే ఉంటదంటే మరి ఇంకేం చెప్పలేమండి. రోడ్ల మీద అసలు ఎట్టో దనేస్తున్నారు. సాయంత్రం కల్లా మరి 7-8 కల్లా కట్టిమని చెప్తున్నారు. వ్యాపారాలు చూస్తే సరింగ్ లేవండి. రోడ్డు మీద చూస్తే సరింగ్ బాసుకునేవ్వలేదండి. ముందుకెళ్తే గొయ్యి, వెనకెళ్తే నుయ్యిలాగా ఉందండి. పెద్ద షాపులు పెట్టుకుని బాసుకులేకపోతాను. రోడ్డు మీద సరింగ్ బాసుకునేవ్వట్లేదండి. ఏదైనా అంత బతుకుతాను అంటే ఎవరు సరింగ్ నిలబడనట్లేదు. రోడ్డు మీద అటు వెళ్తే గొయ్యి, ఇటు వెళ్తే నుయ్యిలాగా ఉంది. అప్పులు చేస్తే మరుసటి నుంచి తెప్పలు పడడం వస్తుంది, లేకపోతే పొయ్యిలు పొయ్యిలు పడుకుని వస్తుంది. హోటళ్ల వ్యాపారాలు భారీగానే తగ్గాయి. కరోనా కారణంగా చాలా మంది వినియోగదారులు బయట తయారు చేసే టిఫిన్లు, భోజనాలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఫాస్ట్ ఫుడ్, బిర్యానీ పాయింట్లు, కర్రీ పాయింట్లు, స్వీట్ స్టాళ్లు, సోడా షాపులు, బేకరీలు ఇలా అన్ని బేరాలు లేక వెలవెలబోతున్నాయి. ఇబ్బందులు ఉండి మరి ఇంటి కళాలు కూడా ఇంటికి వెళ్తే కళాలు కూడా వస్తాయి. కరోనా పరిస్థితి గొప్ప ఇబ్బంది ఉందండి. మరి ఈ పళ్ళు కూడా కొనడానికి కూడా చాలా బాధపడుతున్నారు. దగ్గర ఆడడానికి భయపడుతున్నారండి. వ్యాపారాలు కూడా లేవు సార్. మెయిన్ అది ప్రాబ్లం. ఇల్లు మరి 1-2 నెలలు ఉంటే మరి చాలా ఇబ్బంది. ఇల్లు మరి ఇల్లుకి వెళ్ళిపోవడమే, మా ఊరు వెళ్ళిపోవడమే కాదు, ఇంటికి వెళ్ళి ఆ ఊరు వెళ్ళి రానివారు కూడా మరి కరోనా ఉంటే రాజేస్తారు సార్. చాలా ఇబ్బందులతోనే ఉన్నామండి. అది చిరు వ్యాపారస్తుల వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. కరోనా ప్రభావం తన వ్యాపారంపై పూర్తిగా చూపిందని అంటున్నారు. 50% అమ్మకాలు కూడా లేవు. లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టామని, నష్టాలు చవిచూశామని, ఈసారి కూడా నష్టాలు తప్పని పరిస్థితి కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మమ్మల్ని ఆదుకునే వారే కరువయ్యారని వాపోతున్నారు. ఇప్పటికైనా మమ్మల్ని ఎవరైనా ఆదుకోవాలని కోరుకుంటున్నారు. చాలా ఇబ్బందికరంగా ఉంది భయ్య. కానీ ఈ టైంలో కూడా మాకు చాలా లాస్లో ఉన్న సరే వ్యాపారం ఇట్లేవు. కస్టమర్లు రావడం భయపడుతుంది. ఇది మేము మాకు జరగవలసింది. ఇదే పరిస్థితి 2 నెలలుగా ఉంటే మా రోడ్లు పడే పరిస్థితి వస్తుంది ఫ్యామిలీ. గతేడాది కరోనా ప్రభావంతో నష్టపోయిన చిరు వ్యాపారాలను మళ్లీ కరోనా సెకండ్ వేవ్ వెంటాడుతోంది. ఇప్పటికైనా నష్టాల్లోకి వెళ్తున్న చిరు వ్యాపారస్తులకు ఆదుకోవడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాల్సిన అవసరం ఎంతో ఉంది. దానితో పాటు ప్రభుత్వం కూడా ఈ చిరు వ్యాపారస్తుల సమస్యపైన దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్పెషల్ ఫోకస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. కరోనా దెబ్బకు అన్ని రంగాలు కుదేలయ్యాయి. కరోనా వైరస్ ఎందరో జీవితాలతో ఆటలాడుతోంది. గిరున తిరిగే జీవన చక్రం ఒక్కసారిగా ఆగిపోయింది. బతుకుబండి లాక్ అయింది. కార్లు, ట్యాక్సీలపై ఆధారపడి జీవిస్తున్న వారి జీవితాలను అతలాకుతలం చేసింది. వారి బతుకు అగమ్య గోచరంగా మారింది. సాధారణంగా ఫైనాన్స్ తీసుకుని నడిపే వాహనాలే అధికంగా ఉంటాయి. నెల తిరిగేసరికి తిన్నా తినకపోయినా బ్యాంకులకు, ఫైనాన్స్ సంస్థలకు కిస్తీలు కట్టాల్సిందే.
కిరాయిలకు వెళ్లే పరిస్థితి లేదు, పైసా ఆదాయం లేదు, దమ్మడి రాబడి లేదు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో టాక్సీ డ్రైవర్లపై స్పెషల్ స్టోరీ. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 12,000కు పైగా వాహనాలు అద్దె ప్రాతిపదికన నడుస్తున్నాయి. వీటిపైనే ఆధారపడి సుమారు 20,000 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. కార్లు, మ్యాక్సీ క్యాబ్లు, ట్రావెల్ బస్సులు నడుపుతూ జీవనం సాగించేవారు ప్రస్తుత కరోనా సమయంలో దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. గడిచిన సంవత్సరం కాలంగా కిరాయిలు లేక వాహనాలు అడ్డాలకే పరిమితమయ్యాయి. ఏడాది నుంచి కరోనా ప్రభావంతో అడ్డాలపై ఉన్న కార్లు ముందుకు కదలడం లేదు. ప్రజలు దూర ప్రయాణాలు, విహార యాత్రలతో పాటు హంగామాలతో వివాహాలు కూడా లేకపోవడంతో అద్దె కార్లకు గిరాకీ లేకుండా పోయింది. దీంతో కారు నడిస్తేనే కుటుంబం గడిచే వారి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. దగ్గర 2 నెలలు అవుతుంది బండ్లాగి. ఇక్కడ అసలు కిరాయి చేసే పరిస్థితి లేదు. ఎప్పుడో ఒకసారి కిరాయి వచ్చిందంటే ఆ కిరాయి కూడా పోవడానికి బండి 3,000 కిరాయి పోతే 2,000 డీజిల్కే పోతుంది. 300-400 డ్రైవర్కి భర్తీ చేయాలి, 100 రూపాయలు టోల్ గేట్ పోతుంది. కరోనా కారణంగా లాస్ట్ టైం టోల్ గేట్లు ఇచ్చేసిండ్రు. ఇక్కడ కరోనా నుంచి బయటికి వెళ్ళే పరిస్థితి లేదు, బండ్లు నడిచే పరిస్థితి లేదు. యథావిధిగా ఈఎంఐ కట్టాలి, యథావిధిగా డ్రైవర్ల జీతాలు ఇవ్వాలి, యథావిధిగా ఫైనాన్సులు కట్టాలి. మేము ఎట్లా కట్టాలి, ఏం పని చేసి కట్టాలి? బండ్లు మొత్తం ఆగి ఉన్నాయి. ఇంటి దగ్గర తినే పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరు ఇక్కడ రెంట్ల కిరాయిలకు ఉన్నారు. బాబు 4.5 రెంట్కి వచ్చి కిరాయికి ఉన్నోళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇటువంటి పరిస్థితుల్లో మాకు కూడా మారటోరియం కానీ లేదంటే మళ్ళీ ఒక 2-3 మాసిక పన్ను ట్యాక్సీలు మాత్రం ఎత్తేస్తే మాకు కూడా ఈ లాక్డౌన్ కొంచెం మాకు పొడిగించి 3 మాసిక పన్ను మాకు ఎత్తేస్తే మాకు కూడా జర సదులుబాటుగా ఉంటుందని మేము గవర్నమెంట్ కోరుకుంటున్నాం. మహబూబ్ నగర్, గద్వాల, జడ్చర్ల, నాగర్, కర్నూలు, వనపర్తి, అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో అద్దె ప్రాతిపదికన నడిచే యెల్లో ప్లేట్ వాహనాలున్నాయి. అందులో 40% వరకు డ్రైవర్ కమ్ ఓనర్స్ కలిగిన వాహనాలున్నాయి. ఇక వాహనాల యజమానులు పలు ఫైనాన్స్ సంస్థల వద్ద బ్యాంకుల నుంచి రుణాలు పొంది వాహనాలు కొనుగోలు చేసిన వారే కావడం, కరోనా ప్రభావంతో గిరాకీలు లేక కనీసం ఇంటి అద్దెలు, బ్యాంక్ ఈఎంఐలు కూడా చెల్లించలేని స్థితిలో ఉన్నారు. ఇదిలా ఉంటే టాక్సీ ప్లేట్ వాహనాలకు 3 మాసిక పన్ను ప్రతి 3 నెలలకోసారి 7,240 రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాలి. వాటిని ఈసారి వాహనదారులెవరూ చెల్లించలేదని తెలుస్తోంది. 3 మాసిక పన్నులు చెల్లించకుండా తిరిగే వాహనాలు రవాణా శాఖ అధికారుల తనిఖీల్లో పట్టుబడితే 3 రెట్ల జరిమానా విధిస్తారు. ఇప్పటికే కరోనా కారణంగా వాహనాలు మ్యాక్సీ క్యాబ్ అడ్డాలకే పరిమితమైనాయని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటి అద్దెలు, కుటుంబ పోషణే కష్టంగా ఉందని, ఈసారి 3 మాసిక పన్నులను మినహాయించాలని వాహనదారులు కోరుతున్నారు. ఫస్ట్ లాక్డౌన్లోనేమో మా రిటర్న్ ఇచ్చిండ్రు, కానీ ఈ లాస్ట్ మా రిటర్న్ కానీ ఇంకా ఇప్పుడు బీభత్సం ఉంది మార్కెట్. ఈ మార్కెట్ ఇప్పుడు సావలేక బతకలేక ఉన్నాం పరిస్థితి. బయటి నుంచి ఏడ అప్పు అడిగినా ఎవరు ఇస్తలేరు. ఇప్పుడు మళ్ళీ వచ్చే నెల ట్యాక్సీలు కట్టాలి, ఒక్కో బండికి 8,500 కట్టాలి. ఇప్పుడు దాని నుంచి ఇబ్బంది చాలా ఉంది. గవర్నమెంట్ నుంచి అయితే ఏం లేదు మాకు, ఇంకోటి ఫైనాన్స్లో నుంచి ఒత్తిడి చాలా ఉన్నాం. లాస్ట్ ఇయర్ 6 నెలలు మా రిటర్న్ చేస్తే 2,50,000 వడ్డేసిన్నాం. దాన్ని కట్టుకుని లేకనే ఇదవుతున్నాం. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మా రిటర్ము అది అంటే కూడా ఇదవుతుంది. బండ్లు అమ్ముకుని కూడా పెట్టినాం కానీ బండ్లు వదలేదు. కరోనా నేపథ్యంలో చాలా ఇబ్బందులు పడుతున్నామని, లాక్డౌన్ మా జీవితాలను అతలా కుతలం చేసిందని ఉమ్మడి పాలమూరు జిల్లా టాక్సీ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాడుగలు లేక ఇల్లు గడవడం కష్టంగా ఉందని, కారు ఫైనాన్స్ వాయిదా చెల్లించే పరిస్థితి కూడా లేదని ఆవేదన చెందుతున్నారు. గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటుతో మారటోరియం ఉండేదని, కానీ ఈ సంవత్సరం అది కూడా లేదని, దీంతో మా పరిస్థితి మరింత దారుణంగా తయారైందని అంటున్నారు. పుణ్యక్షేత్రాలన్నీ మూసివేయడం, పక్క రాష్ట్రాల్లో లాక్డౌన్ విధించడంతో అసలు గిరాకీలే లేవని అంటున్నారు. ఒకవైపు పెళ్లి లేక, ఫంక్షన్స్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కారు అమ్మి అప్పు చెల్లించాలని, ప్రస్తుత పరిస్థితుల్లో కారు కొనే నాదులు కనిపించడం లేదని అంటున్నారు. ఎలా బతకాలో తెలియడం లేదని, కరోనా ప్రభావంతో తమ బతుకులు అతలాకుతలమయ్యాయని, ప్రభుత్వం తమని ఆదుకోవాలని మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు కోరుతున్నారు.
ఓవైపు మండుతున్న ఎండలు మరోవైపు కరోనా మహమ్మారి సింగరేణి కార్మికులను భయాందోళనకు గురిచేస్తోంది. పలువురు సింగరేణి కార్మికులు కరోనా బారిన పడి మృతి చెందడం, పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో కార్మికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఎవరూ అధైర్యపడవద్దని యాజమాన్యం చెబుతోంది. అయినా కార్మికులను కరోనా భయం వెంటాడుతోంది. పనికన్నా ప్రాణం విన్నా అనే భావనకు సింగరేణి కార్మికులు వచ్చారు. డ్యూటీలకు వెళ్లకూడదనే భావనలో కార్మికులు ఉన్నారు. దీంతో గనుల్లో హాజరు శాతం తగ్గుతుంది. కరోనా కష్టాల్లో సింగరేణిపై మహాన్యూస్ ప్రత్యేక కథనం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల, ఆసిఫాబాద్, కొమరం భీం జిల్లాలో సింగరేణి గనులు వ్యాపించి ఉన్నాయి. ఆ గనుల్లో పనిచేస్తున్న కార్మికులు కరోనా బారిన పడుతున్నారు. వీరిలో కొందరు చికిత్స పొందుతూ మృతి చెందడంతో కార్మికుల్లో భయాందోళన ప్రారంభమైంది. పనికన్నా ప్రాణం మిన్న అని కార్మికులు వాపోతున్నారు. కోవిడ్ వైరస్ విస్తరించకుండా పాటించాల్సిన నిబంధనల్లో భౌతిక దూరం మొదటిది. కానీ బొగ్గు ఉత్పత్తి ప్రక్రియలో భౌతిక దూరం పాటించడం సాధ్యం కాని పని అన్నది వాస్తవం. భూగర్భ గనుల్లో నలుగురు ఐదుగురు కార్మికులు కలిసి చేసే పనులే అధికం. ఓపెన్ కాస్ట్ లో బేస్ వర్క్ షాప్, CHP, SND వంటి సెక్షన్లలో సైతం ఈ నిబంధన పాటించడం కష్టం. దీంతో కార్మికులు కరోనా బారిన పడుతున్నారు. నిన్నటి వరకు తమతో పనిచేసిన కార్మికుడు కోవిడ్ తో మరణించాడని తెలియడంతో ఆయా విభాగాల్లోని కార్మికుల్లో ఎక్కడా లేని భయం నెలకొంటుంది. ఇవాళ గనులకు చూస్తే ఎక్కడ చూసినా కూడా మరి కరోనా ప్రభావంతో కార్మికులందరూ కూడా విలవిల లాడుతున్నారు. ఇవాళ చాలా మట్టుకు కూడా కార్మికులు చనిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. ఎంత ఏర్పాట్లు చేసినప్పటికీ కార్మికులందరూ కూడా ఒకటే దగ్గర పనిచేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అక్కడ చేసేటువంటి పనిలో కనీసం నలుగురు పనిచేస్తే కానీ జరగనటువంటి పని ఉంటుంది. కాబట్టి ఇవాళ కార్మికులు మరి బిక్కుమంటూ ఇవాళ మరి వారి ప్రాణాలను అరిచేతులు పెట్టుకొని ఇవాళ సింగరేణి ఉద్యోగం మరి కాలం వెళ్ళబుచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతున్నది. వరుస కోవిడ్ కేసులు, మరణాలతో ఎక్కడా తాము కూడా కరోనా బారిన పడతామోనని కార్మికులు విధులకు వెళ్లడం తగ్గిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంతో పాటు హక్కుల సాధనకు సమ్మెలు చేసిన కార్మికులు ప్రస్తుతం తమ ప్రాణాలను కాపాడుకునేందుకు విధులకు దూరంగా ఉంటున్నారు. ఇతర ప్రాంతాల్లో కరోనా వైరస్ సోకిన వ్యక్తులు సులభంగా కోలుకుంటుండగా సింగరేణిలో మాత్రం తీవ్ర అనారోగ్యం పాలు కావడం లేదా మరణాలు సంభవించడం జరుగుతుంది. బొగ్గు ఉత్పత్తి మొదలు రవాణా వరకు అనేక రకాల వాయువులు, దుమ్ము, పొగలతో కార్మికుల అవయవాలు దెబ్బతిని ఉంటాయి. ఈ కారణంగా కరోనా వైరస్ దాడితో మరణాలు సంభవిస్తున్నాయి. సీనియర్ కార్మికులను చాలా వరకు ఏదో అనారోగ్య సమస్య పట్టి పీడుస్తుంది. అటువంటి వారికి కరోనా మరింత భయాన్ని కలిగిస్తుంది. మండుతున్న ఎండలు, మరోవైపు కరోనా మహమ్మారి విజృంభణతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. గనుల వద్ద మరిన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం సింగరేణిలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. సింగరేణి యాజమాన్యం మహిళ గనులలో సరైన చర్యలు చేపట్టడం లేదు. అలాగే శానిటేషన్ కానీ కార్మికుల వ్యక్తిగతంగా కూడా కార్మికులను అవేర్నెస్ గురించి ఏం చర్యలు చేపట్టడం లేదు. దయచేసి ఇప్పటికైనా కానీ యాజమాన్యం చొరవ తీసుకొని కార్మికులు అవగాహన కల్పించడం పాటు శానిటైజేషన్ పరికరాలను కల్పించాలని మేము కోరుతున్నాం. ఇలాంటి కరోనా కష్టకాలంలోనూ సింగరేణి సంస్థ దూకుడు కొనసాగిస్తూనే ఉంది. గత ఏప్రిల్లో గణనీయమైన వృద్ధిని సాధించింది. గతేడాది ఏప్రిల్లో సాధించిన బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఓబీ తొలగింపు గణాంకాలతో పోల్చితే ఈ ఏడాది ఏప్రిల్లో అద్భుతమైన వృద్ధిని కనబరించిందని యాజమాన్యం ప్రకటించింది. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ మహాన్యూస్. నమస్తే.